ఉంటిమిట్ట మండలం మండపంపల్లి గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల బాగోగులను గురించి ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ద్వారా సర్వేలు చేయించి అనారోగ్య వ్యక్తులను క్లుప్తంగా పరిశీలించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు, వైద్య అధికారులు, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూసారా డాక్టర్? చూసారా మందులు? మన డాక్టర్ చూశాడా? ఇప్పుడు పోలేదంగా మాత్రం ఇచ్చారా? ఈ మందులు తిను ఇంకా రోజు వచ్చి చెక్ చేస్తారు. మళ్ళా మీ ఇంటికి వచ్చి ఎవరు ఎవరు చేస్తున్నారు ఈ పని? చేసిస్తున్నారు మీకు. మర్చిపోవద్దు జగన్, మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ రోజు చెప్పినట్టే కాదు, వాగ్దానం ఇచ్చినట్టే కాదు, వాగ్దానంలో లేని వాటివి కూడా పేదవాళ్ళు అనుకోవాలంటే ఏం చేయాలని చెప్పి ఈ రోజు క్షుణ్ణంగా ఆయన జల్లిని బట్టి వాలంటీర్ ద్వారా చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా అన్ని తెలుసు. ఎందుకంటే ఆయన 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అన్ని వర్గాల వారిని కలవడం, వారి దగ్గర నుంచి సూచన సలహాలు తీసుకోవడం, మేము ఇచ్చిన సూచన సలహాల మేరకు ఈరోజు నవరత్నాలని రూపొందించడం, అవే కాదు గ్రామంలో అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి మహిళలంటే వారికి 0 వడ్డీతో రుణాలు ఇప్పించడం, అలాగే పిల్లలు చదువుకోవాలంటే అమ్మఒడి కార్యక్రమం పెట్టి వారికి ప్రతి వాళ్ళ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేసేయడం, వాళ్ళ పిల్లలను చదివించడం, అలాగే రైతాంగానికి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఈరోజు మన వైఎస్ఆర్ రైతాంగానికి డబ్బులు ఇప్పించడం, అలాగే ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి అన్ని చేకూరే విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమంలో ముందుండి మన ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు గమనించాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి కార్యక్రమాలు, పేదవారిని ఆదుకునే కార్యక్రమాలు పెడుతున్నారంటే అంతకన్నా మహాభాగ్యం లేదు. మీరందరూ ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం, బాగుంటుంది, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మన పేదలందరినీ ఆదుకునే విధంగా ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా యోచించి, ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, ఇంకా వేరే రాష్ట్రాలు చూస్తున్నాం, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి గారు, ఏ నాయకుడు ఇంతవరకు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. పేదవారు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తలంచి ఈరోజు మీరంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి కార్యక్రమం రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించి ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంతమంది అధికారులు అందరూ మీ దగ్గరకు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి యోచిస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపరచుకొని మంచి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా, ఆరోగ్య రాష్ట్రంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి మీకు అందరికీ మీరు కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మన ముఖ్యమంత్రి గారికి ఉండాలి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ ఆయనకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ యొక్క మంచిగా అవకాశాన్ని ఇచ్చిన మాకందరికీ కూడా మీకు సేవ చేసే భాగ్యాన్ని అందించిన మన ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ కూడా కోరుతున్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.